तमेव लोकशंकरं नमामि शंकरं गुरुं नमामि शंकरं जय जय चिन्मुद्रकरे जय जय श्रृंगाद्रि विहरण व्यग्रे जय जय पद्मज जाये जय जय जगदंब शारदे सदये सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां उभय जगद्गुरुवुलकु सभक्ति श्रद्धंगा साष्टांग प्रणामालनु समर्पिंचुकुंटु జగద్గురువులైన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు విరచించిన మలహానికరేశ్వరాష్టకానికి మనం అర్థం తెలుసుకుంటూ ఉన్నాము. గత భాగంలో మనం తొలి శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం రెండో శ్లోకం గురించి మాట్లాడుకోబోతున్నాము. శర్వాయ కశ్యప మునీంద్ర కులాబ్ధిచంద్ర శ్రీమద్ విభాండక కృతాగ్ర్య తపఃఫలాయ श्री ऋष्यशृंग मुनिसेव्य पदांबुजाय नित्यं नमोस्तु मलहानिकरेश्वराय अनि दींट्लो ई मलहानिकरेश्वर लिंगानिकि इक्कड उन्न ऋषि परंपरकि उन्न संबंधं चेप्पबडिनदि. ई मलहानिकरेश्वरुडु एवरु अनि चेप्पंटे विभांडक महर्षि चेत कश्यप प्रजापति योक्क पुत्रुलैन विभांडक महर्षि चेत అలాగే వారి కుమారులైన ఋషశృంగ మహర్షి చేత సేవింపబడినవాడు ఈ మలహానికరేశ్వరుడు అని. దీనికి చెప్పింది ఏమిటంటే శర్వాయ, ముందు ఈ పరమేశ్వరుడిని శర్వుడిగా పేర్కొన్నారు. ఈ శర్వశబ్దానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. వేదం కూడా పరమేశ్వరుడిని శర్వుడు అని చెప్పి స్తుతిస్తున్నది. అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తుల్లో ఈ శర్వమూర్తి ఒకటి. పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తులు పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు, జీవుడు, ఈ యజమానుడైన జీవుడు, ఈ ఎనిమిది పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తులు అని చెప్పి అనబడుతూ ఉంటాయి. ఈ ఒక్కొక్క మూర్తికి భవ, శర్వ, రుద్ర, పశుపతి మొదలైన పేర్లు, భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః మొదలైన ఏ ఎనిమిది పేర్లు చెప్పి మనము శివపూజ చివరిలో తర్పణం ఇస్తామో ఆ ఎనిమిది నామాలు వస్తుత పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తుల యొక్క పేర్లు. అందున ప్రత్యేకించి ఈ శర్వమూర్తి భూమిని అధిష్ఠించే మూర్తి. ఉర్వీ శర్వాత్మికామూర్తి ఇది శాస్త్రస్య నిర్ణయ అని చెప్పి శివపురాణం చెబుతోంది. ఏ పరమేశ్వర స్వరూపమైతే పృథివిని అధిష్ఠించి ఉన్నదో అట్లాంటి మూర్తి, ఆ మూర్తి పేరు శర్వుడు అని చెప్పి. అదేవిధంగా ఈ శర్వశబ్దానికి ప్రత్యేకంగా వ్యుత్పత్తి చూసినట్లయితే శృణాతి హినస్తి ఇది శర్వ అని. లయకాలంలో ఈ ప్రపంచాన్ని ఒక రకంగా హింసించి సర్వ జగత్తును లయముందించువాడు శర్వుడు. కాబట్టి లయమూర్తికి శర్వుడు అని చెప్పి పేరు. అయితే మనకిక్కడ ఒక సందేహం రావచ్చు. శర్వశబ్దానికి లయకర్త అని చెప్పి అర్థము కదా. ఆ నామము పరమేశ్వరుడు యొక్క భూమూర్తికి ఎందుకు వచ్చింది అని. అయితే ఇక్కడ చక్కగా నీలకంఠ దీక్షితులు శాస్త్రంలో ఉన్న మాటనే అనువదించి ఒక మంచి మాట రాశారు ఈ శర్వనామాన్ని వ్యాఖ్యానిస్తూ. పృథివీ ఈ జగత్తుకు లయాధిష్టానము. ఏది, ఏ పదార్థము లయం చెందినా సరే అది పృథివీలోనే కలుస్తుంది. ఒక ఘటం విరిగిపోయినా, ఒక పటం చినిగిపోయినా, లేదా ఒక ప్రాణి మృతమైన దాని యొక్క శరీరము, అదేవిధంగా రకరకాల పదార్థాలు ఏదైనా సరే అది చివరికి పృథివీలో లయముందేదే. కాబట్టి పృథివీకి ఈ అన్నిటినీ తనలో లయం చేసుకుండే ఒక స్వభావం ఉంది. కాబట్టి ఆ శర్వ నామము, ఏ నామమైతే పరమేశ్వరుడు యొక్క లయకర్తృత్వాన్ని చెబుతున్నదో ఆ నామము పృథివీమూర్తికి తగినది అని చెప్పి ఒక చక్కని సమర్థనను అక్కడ నీలకంఠ దీక్షితులు చేశారు. కాబట్టి అట్లాంటి వాడు ఈ మలహానికరేశ్వరుడు. ఇందులో కూడా మరొక స్వారస్యం ఉన్నది. మనకి పరమేశ్వర లింగాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పరమేశ్వరుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఉదాహరణకి అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా వెలువడ్డాడు కాబట్టి అక్కడ అగ్నిలింగము,
అలాగే చిదంబరంలో నీరూపుడై అక్కడ ఏ రకమైన భౌతికమైన మూర్తి లేక ఆకాశమూర్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆకాశలింగము మొదలైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా విభాండక మహర్షి యొక్క తపస్సుకి సంతుష్టుడై పరమేశ్వరుడు భూమి నుండి లింగరూపంగా ఆవిర్భవించాడు కాబట్టి ఇక్కడ పరమాత్మను ఈ భూమూర్తి నామంతో పెట్టి పిలవడము ఎంతో సమంజసంగా ఉన్నది. కాబట్టి అట్లాంటి శరువుడైన పరమాత్మకి నమస్కారము. అలాగే కశ్యప మునీంద్ర కులాబ్ధిచంద్ర శ్రీమద్ విభాండక కృత అగ్ర్య తపఃఫలాయ. కశ్యప మునీంద్ర మునిశ్రేష్ఠుడైన కశ్యప ప్రజాపతి యొక్క కుల ఆయన యొక్క వంశమనే అబ్ధిచంద్ర ఆయన యొక్క వంశమనే సముద్రంలో చంద్రుడు వంటి వాడు క్షీర సముద్రాన్ని మథించినప్పుడు దాని నుండి ఎన్నెన్నో పదార్థాలు పుట్టాయి. అప్సర స్త్రీలు పుట్టారు, ఐరావతం వచ్చింది, ఉచ్చేశ్రవసం వచ్చింది, అదేవిధంగా కల్పవృక్షం వచ్చింది, చింతామణి వచ్చింది. ఎన్ని వచ్చినా కూడా దాంట్లో ప్రధానంగా చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి ఆ క్షీర సముద్రంలో పుట్టిన పదార్థాలన్నిటిలోకి చంద్రుడు శ్రేష్ఠుడు. అదేవిధంగా ఎవరినైనా మనం ఒక వంశంలో చంద్రుడు లాంటి వాడు వంశాబ్ధి సుధాకరుడు అని చెప్పి మామూలుగా అట్లాంటి మాట అంటే ఆ వంశంలో శ్రేష్ఠులు అని చెప్పి అర్థం. ఎలాగైతే మనకి ఒక ప్రసిద్ధమైన పాట కూడా ఉంది, రఘువంశ సుధాంబుధి చంద్ర అని, రాముణ్ణి కీర్తిస్తూ రఘువంశ సుధాంబుధి చంద్ర అని. రఘువంశమనే పాలకడలిలో పుట్టిన చంద్రుడు, ఆ క్షీర సముద్రంలో పుట్టిన చంద్రుడు రాముడు, అంటే రఘువంశంలో శ్రేష్ఠుడైన వాడు అని చెప్పి అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా కశ్యప మునీంద్ర కుల అబ్ధిచంద్ర అంటే కశ్యప మహర్షి యొక్క అన్వయంలో ఆయన యొక్క వంశంలో శ్రేష్ఠుడైన శ్రీమద్ విభాండక, ఆ విభాండక మహర్షి యొక్క అగ్ర్య తపఃఫలాయ, ఆయన యొక్క శ్రేష్టమైన తపస్సు యొక్క ఫలము ఈ మలహానికరేశ్వరుడు అని. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనకు తెలుస్తున్నది. ఒకటి, ఈ విభాండక మహర్షి స్వయంగా ఎంతో తపశ్శాలియే కాకుండా అత్యంత తపశ్శాలి అయిన తండ్రి నుండి, కశ్యప ప్రజాపతి నుండి ఉద్భవించిన విషయం ఒకటి తెలుస్తున్నది. రెండవది, ఈ మహర్షి కూడా ఎంతో ఉత్కృష్టమైన తపస్సును ఆచరించి పరమాత్మను ప్రసన్నం చేసుకొని ఆ పరమాత్మ యొక్క సన్నిధానాన్ని కల్పించుకోగలిగాడు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ మహర్షి తపస్సుకి ఫలము అని చెప్పి అన్నాడు. ఈ మలహానకరేశ్వర లింగము ఆ విభాండక మహర్షి చేసిన తపస్సుకి ఫలము అని చెప్పి అన్నారు. ఈ తపస్సు కూడా ఎటువంటి తపస్సు అని చెప్పంటే అగ్ర్యమైన తపస్సు అని చెప్పి. తపస్సు అగ్ర్యం అంటే ఏమిటి? సాత్వికమైన తపస్సు అని చెప్పి అర్థం. ఏమిటి సాత్వికమైన తపస్సు అని చెప్పంటే భగవంతుడు గీతలో చెప్పాడు, శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధన్నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే అని. ఈ తపస్సు మూడు రకాలుగా ఉంటుంది, సాత్వికమైన తపస్సు, రాజసమైన తపస్సు, తామసమైన తపస్సు అని. అందులో సాత్వికమైన తపస్సు ఎలా ఉంటుంది అని చెప్పంటే అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం అని. ఎప్పుడైతే ఆ ఫలితం మీద ఆశ లేకుండా చక్కని విధానంలో తపస్సు సాగుతుందో అది సాత్వికమైన తపస్సు అని. అందులో కూడా శరీరాన్ని మరీ బాధ పెట్టకూడదు. అందుకనే భగవంతుడు మరో దగ్గర అంటాడు గీతలోనే, కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విధ్యాసుర నిశ్చయాన్ అని. ఎవరైతే తమని తాము అత్యంతము హింసిస్తూ ఉంటారో, అధికంగా హింసిస్తూ ఉంటారో, అదేవిధంగా పరులను, వేరే ప్రాణులను కూడా అధికంగా హింసిస్తూ తపస్సు చేస్తారో అది ఆసురమైన విధానము, అది సాత్వికమైన విధానం కాదు అని చెప్పి చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఫలాభిసంధి లేకుండా, ఫలకాంక్ష లేకుండా పరమాత్మ మీద భక్తితో ఆత్మనిష్టతో చేసే తపస్సు సాత్వికమైన తపస్సు, అదే అగ్ర్యమైన తపస్సు. మరి తపస్సు అంటే ఏమిటి అని చెప్పంటే మన శాస్త్రాలు రకరకాలుగా తపస్సును నిర్వచించాయి. ఒక మాట ఉంది మనకి, తపస్స్వధర్మవర్తిత్వం అని చెప్పి ఒక దగ్గర మనకి మహాభారతంలో వస్తున్నది. తన యొక్క స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో నిజాయితీగా శ్రద్ధగా చేస్తే అదే తపస్సు అని ఒక మాట మనకి మహాభారతం చెబుతున్నది. అలాగే ఒక దగ్గర మనకి వేదంలో వస్తున్నది, ఉపనిషత్తులో వస్తున్నది, తపోనానశనాత్పరం అని చెప్పి. అనశనము కంటే అధికమైన తపస్సు లేదు,
ఉపవాసాదుల కంటే వేరే తపస్సు లేదు అని చెప్పి, అలాగే ఇంకో మాట కూడా ఉంది మనకి ఆపస్తంభ ధర్మ సూత్రాల్లో, నియమేషు తపశ్శబ్ద అని చెప్పి కనబడుతున్నది. నియమబద్ధమైన జీవితం, కట్టుబాట్లకి ఉన్న జీవితం, కట్టుబాట్లు పెట్టుకొని నియమబద్ధంగా సాగే జీవితమే తపస్సు, అట్లా జీవించడమే తపస్సు అని చెప్పి ఆపస్తంభ ధర్మ సూత్రం అనేది చెబుతున్నది. అలాగే మనకి మరో స్మృతిలో కనపడుతుంది, మనసశ్చేంద్రియానాంచ ఏకాగ్ర్యం పరమం తపః అని చెప్పి, మనస్సుకి ఇంద్రియాలకి అత్యంతమైన ఏకాగ్రతని చేకూర్చడం, వాటినన్నింటినీ సమాహరించి ఒకే విషయంలో దాన్ని లగ్నం చేసి ఏకాగ్రతతో ఆ మనస్సుని ఉంచడం అనేది పరమైన తపస్సు అని చెప్పి, ఇక్కడ కూడా విభాండక మహర్షి అటువంటి తపస్సు చేశారు అనే మనకి పురాణం కూడా చెబుతున్నది. ఆ మనస్సు యొక్క ఏకాగ్రతని సంపాదించారు. ఎలా చేశారు ఈ పనిని అని చెప్పంటే, ఇక్కడ మనకి తుంగభద్ర మహాత్మ్యం చెబుతున్నది, కృష్ణార్జున పరిధాన కృతదర్భాసనో ముని జపన్ పంచాక్షరీం శైలీం ఆస్తే ద్విశత వత్సరం అని చెప్పి, ఆ విభాండక మహర్షి ఎలా తపస్సు చేశారు అని చెప్పంటే, కృష్ణార్జున పరిధాన నల్ల జింక యొక్క చర్మాన్ని ధరిస్తూ, కృత దర్భాసనో ముని పవిత్రంగా దర్భాస్తరణంపై ఆ దర్భలను పరుచుకొని ఆ దర్భాసనం మీద కూర్చొని ఏం చేశారు ఆ మహర్షి అని చెప్పంటే, జపన్ పంచాక్షరీం శైలీం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, ఆస్తే ద్విశత వత్సరం 200 సంవత్సరాలు చెక్కు చెదరకుండా మొదలుపెట్టిన తపస్సును ఆపకుండా దీక్షగా 200 సంవత్సరాల పాటు ఆ మహర్షి ఎంతో ఏకాగ్రతతో ఆ శివ పంచాక్షర మంత్రాన్ని జపించారు అని, ఆ నమశివాయ అనే మంత్రాన్ని ఆ మహర్షి అంత ఏకాగ్రతతో 200 శతాబ్దాల పాటు జపిస్తే, అప్పుడు లింగం ప్రాదురభూత్తస్య మలహానికరం పరం, అప్పుడు ఆ మహర్షి యొక్క తపస్ పరిపాకంగా ఆ మహర్షికి కట్టెదుట ఒక అద్భుతమైన లింగరాజం వెలువడింది, ఆ లింగమే మలహానికర లింగము అనే విషయాన్ని తుంగభద్ర మహాత్మ్యం మనకి చెప్తున్నది. కాబట్టి మనస్సును ఏకాగ్రంగా ఒకటే వస్తువు మీద పెట్టడాన్ని మనము తపస్సు అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఆ విధంగా మనస్సును ఏకాగ్రంగా శివుడి మీద కేంద్రీకృతం చేశారు విభాండక మహర్షి. ఆ కేంద్రీకృతం చేయడానికి సాధనంగా పంచాక్షరి మంత్రాన్ని వాడుకొని ఆ పంచాక్షరి జపం ద్వారా మనస్సుని పరమాత్మ ఎందే పెట్టి ఆ 200 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన కాలము ఆ మహర్షి తపస్సును ఆచరించారు. ఆ తపస్సు యొక్క ఫలమే ఆ మలహానికరేశ్వర లింగము. అదేవిధంగా విభాండక మహర్షి మాత్రమే కాదు, కానీ శ్రీ ఋష్యశృంగ ముని సేవ్య పదాంబుజాయ, ఋష్యశృంగ మహర్షి చేత కూడా సేవింపబడిన పాదపద్మాలు కలిగిన వాడు ఈ మలహానికరేశ్వరుడు. యద్యపి ఇక్కడ ఋష్యశృంగేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధంగా కిగ్గలో కూడా ఈ శివలింగం ఒకటి ఉన్నది, ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి ఆ పరమాత్మను ఆరాధించాడో. కానీ తండ్రి ఆరాధించిన లింగాన్ని కూడా ఋష్యశృంగ మహర్షి ఆరాధించినట్టు మనకి ఇతిహాసం చెబుతున్నది. కావున ఈ మలహానికరేశ్వర లింగము విభాండక మహర్షి యొక్క తపఃఫలంగా ఆవిర్భవించి ఆ మహర్షి యొక్క కుమారులైన ఋష్యశృంగ మహర్షి యొక్క సపర్యలను కూడా అందుకున్నట్టు మనము గ్రహించుకోవాలి. అక్కడ కూడా జగద్గురువులు ఇక్కడ ఋష్యశృంగుల వారికి ఒక విశేషణం వేశారు, శ్రీ ఋష్యశృంగ ముని సేవ్య పదాంబుజాగ అని చెప్పి. ఈ ముని శబ్దానికి ఏమిటి అర్థం అని చెప్పంటే, మననాన్ ముని, ఎవరైతే సదాకాలము ఆ పరమాత్మ తత్వాన్ని మననం చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళని ముని అని చెప్పంటారు. అదేవిధంగా మౌనాన్ని పాటించి తపస్సులో ఉంటూ వాగ్ వ్యాపారాలకు దూరంగా ఉంటూ ఎవరైతే మౌనము పాటిస్తారో అట్లాంటి వాళ్ళు మునులు. అలాగే మనకి ఉపనిషత్తు కూడా ఒక మాట చెబుతున్నది, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని అని చెప్పి. ఇక్కడ రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకమైన వ్యాఖ్య ఏమిటంటే, ఈ ప్రపంచమును త్యజించి ఆ పరమాత్మ మీదనే దృష్టిని పెట్టడం, వేరే లౌకికమైన సకల పదార్థాలను త్యజించి ఆ పరమాత్మ మీదనే దృష్టి పెట్టడం అనేది అథ ముని అని చెప్పి ఇక్కడ వేదం యొక్క వివక్ష అని చెప్పి ఒక మాట ఉంది.
అలాగే ఇంకో వ్యాఖ్యానం కూడా ఉంది, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య, అంటే శ్రవణ మననాలను చేసి అథ మునిహి అని చెప్పంటే మౌనంగా నిధిధ్యాసనము చేసి చేయాలి అని ఇక్కడ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము అని. ఇది బృహదారణ్యక శృతిలో ఈ మంత్రం వస్తున్నది. ఇక్కడ అథ మునిహి అని చెప్పంటే ఇంకో వ్యాఖ్యానంలో ఇక్కడ నిధిధ్యాసనాన్ని ఆచరించాలి అనే అర్థం కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు. కాబట్టి ముని అనే మాటకి మననము చేసేవాడు, పరమాత్మతత్వాన్ని మననము చేసేవాడు, ప్రపంచంలో లౌకికమైన విషయాలను అన్నిటినీ త్యజించి ఆత్మపదార్థం మీదనే దృష్టి కలిగిన వాడు ముని అనిపించుకుంటాడు. ఋషిశృంగ మహర్షి అంత బ్రహ్మనిష్ఠులు, ఆత్మనిష్ఠులు కాబట్టి అతను ముని అని చెప్పి చెప్పబడుతున్నారు. కాబట్టి అట్లాంటి ఋషిశృంగ మహర్షి చేత కూడా సేవింపబడిన పాద పద్మాలు కలిగిన వాడు మలహానికరేశ్వరుడు. కాబట్టి అట్లాంటి మలహానికరేశ్వరుడికి నిత్యం నమోస్తూ, ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉండాలి. ఈ పరమాత్మని సేవించడానికి ఒక కాలము, ఒక సమయము, ఒక సందర్భము అంటూ ఉండదు. ఎప్పుడెప్పుడైతే మనకి అవకాశం దొరుకుతుందో అప్పుడప్పుడే ఆ పరమాత్మను మనం సేవించుకోవాలి. వీలైతే సదాకాలం సేవించడమే ఈ జీవితానికి సార్థక్యాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ నిత్యం నమోస్తు మలహానికరేశ్వరాయ అని చెప్పన్నారు జగద్గురువులు. ఆ మలహానికరేశ్వరుడికి నమస్కారము, ఆ నమః నిత్యముగా ఉండుగాక, అది ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి గుర్తు చేస్తూ జగద్గురువులు ఈ రెండో శ్లోకాన్ని విరచించారు. మూడో శ్లోకంలో ఉండే విశేషాలు, జగద్గురువులు పరమాత్మను సేవించుకుండే విధానము, ఇట్లాంటి విశేషాలన్నీ కూడా మనము వచ్చే భాగంలో తెలుసుకుందాము. నమశంకరాయ నమామి శంకరం భూమి.